Yes, updates chuste Rebel Star Krishnaraju Samsmarana Sabha Mogulturulo jarigindi. Ee karyakramaniki hero Prabhas vacharu, AP Prabhutvam tarpuna mantrulu Roja, Karuvuru Nageswararavu chellipoyina Venugopalakrishna, Prabhutva Chief Prasad Raju taditarulu hazarayyaru. Krishnaraju marananto rashtra prajalandaroo digbhrantiki gurayyarani mantri Karuvuru Nageswararavu annaru. Ayana maranam sinni rajakeeya rangalaku teerani lotani chepparu. Krishnaraju సంస్కృతి ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుందని, రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తుందని, ఇదే విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు కూడా హాజరయ్యారు. ప్రజల హృదయాల్లో కృష్ణరాజు చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పారు. రాజకీయ నాయకుడిగా కూడా గొప్ప పేరు తెచ్చుకున్నారని, చిన్న అవినీతి మరక కూడా లేని నాయకుడిగా తనదైన ముద్ర వేసుకున్నారని కొనియాడారు. కృష్ణరాజు ఆశయాల సాధనకు కృషి చేస్తామని చెప్పారు. నేను కూడా దీర్ఘకాలం సినిమాల్లో ఉన్నాను. ఏ రోజు కూడా కృష్ణరాజు గారి గురించి ఒకరైనా చెడుగా మాట్లాడారంటే నేను వినింది లేదు. అందరితో కూడా స్నేహంగా ఉండటం, అందరికీ కూడా గౌరవించి ఆతిథ్యాన్ని ఇవ్వటం, చిన్న పిల్లల్లాగా అందరితో నవ్వుతూ సరదాగా ఉండటమే మేము గమనించిన విషయం. సినిమాల్లో చూస్తే ఆయన చాలా ఫెలోషిప్గా ఉంటారు, కానీ రియల్ లైఫ్లో చూస్తే చాలా సున్నితంగా చాలా సరదాగా ఉంటారు. నిజంగా కృష్ణరాజు గారితో నేను చేసింది ఒక సినిమా అయినా కూడా అనేక ఫంక్షన్స్లో ఆయనని అలాగే శ్యామలాదేవి గారిని కలవటం జరిగింది. ఆవిడ కూడా అందరితో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉండేవారు. ఈరోజు ఆయన లేకపోవడం మాకెంత బాధగా ఉందో అంతకు 100 రెట్లు ఆ కుటుంబానికి బాధ ఉంటుందని మాకు తెలుసు. ఆ బాధను ఎవరు కూడా దూరం చేయలేనిది, కానీ భగవంతుడు మాత్రం మా కుటుంబానికి అండగా ఉండాలి, ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కృష్ణరాజు గారికి వైఎస్ఆర్ గారికి ఎంత అనుబంధం ఉందో మీ అందరికీ కూడా తెలుసు. ఎక్కడైనా ఇద్దరు ఎదురు పడితే రాజశేఖర రెడ్డి గారు రాజు ఎలా ఉన్నామని కృష్ణరాజు గారిని పలకరిస్తే, కృష్ణరాజు గారు రాజా నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు అని పలకరించేవారు. అది కృష్ణరాజు గారే ఒక సభలో చెప్పినప్పుడు నేను కూడా వినడం జరిగింది. ఆ రెండు కుటుంబాల మధ్య అంత సాన్నిధ్యం ఉంది. మొన్న కూడా విజయమ్మ గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పడం మనం అందరం కూడా చూసాం. ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటు సినిమా మినిస్టర్ అయిన వేణు గారిని, అలాగే చీఫ్ విప్ గారిని, అలాగే టూరిజం మినిస్టర్గా నన్ను ప్రభుత్వం తరఫున ఈ సంస్కరణ సభకు వెళ్ళటమే కాకుండా ఆ కుటుంబానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేయండి.